ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. నిన్ననే కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు హైదరాబాద్ లో పేదలు ఉండే బస్తీల్లో కాలనీల్లో ఎక్కడైనా సరే 20000 లీటర్ల వరకు నెలకు 20000 లీటర్ల వరకు వాడుకునేటోళ్ళు ఎవరున్నా వాళ్ళకు ఇక బిల్లు కూడా వాటర్ బిల్లు కూడా కట్టే అవసరం లేదు. 400 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఆ భారం మోస్తుందని చెప్పి కూడా శాశ్వతం కాదు ఒకసారి కాదు ఈ కాడి నుంచి బిల్లు కట్టే అవసరమే లేదు అనే మాట కేసీఆర్ గారు చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. అంటే 2050 సంవత్సరం వరకు మనం కట్టుకుంటుండే ఈ కేశవాపురం కానీ రింగ్ మెయిన్ కానీ వీటి వల్ల 2050 సంవత్సరం వరకు హైదరాబాద్ ఎంత పెరిగినా జనాభా ఎంత పెరిగినా ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుంటా ఉన్నాం. రోడ్లు వేసుకుంటున్నాం, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలు ఈ 5 ఏళ్లలో ఎన్నైనాయో మీరు తిరిగితే మీకే కనబడతాయి. ఎల్బీ నగర్కి పోయినా కనబడతాయి, కూకట్పల్లికి పోయినా కనబడతాయి, శేర్లింగంపల్లికి పోయినా కనబడతాయి, ఉప్పల్కి పోయినా కనబడతాయి. ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు చెత్త సేకరణ కూడా మెరుగ్గా చేసుకున్నాం, ఆటోలు పెట్టుకున్నాం, కొత్త కొత్త బండ్లు పెట్టుకున్నాం, మెరుగ్గా ఇంకా మంచిగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జవహర్ నగర్లో కూడా అక్కడ ఒక ప్లాంట్ పెట్టుకున్నాం మొన్ననే, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది మొన్ననే ప్రారంభించుకున్నాం. ఆ కార్యక్రమం కూడా మంచిగా చేసుకుంటా ఉన్నాం. ఇంకా చెప్పాలని చాలా చెప్పచ్చు, కళ్యాణలక్ష్మి చెప్పచ్చు, షాదీ ముబారక్ చెప్పచ్చు, 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్ గురించి చెప్పొచ్చు, బస్తీ దవాఖానాల గురించి చెప్పొచ్చు, ఎల్ఈడి లైట్ల గురించి చెప్పొచ్చు, 5 లక్షల సీసీ కెమెరాల గురించి చెప్పొచ్చు, మహిళా భద్రత కోసం పెట్టిన షీ టీంల గురించి చెప్పొచ్చు. చాలా ఉన్నాయి చెప్పవలసి వస్తే చాలా ఉన్నాయి చెప్పేటి. మరి ఈరోజు ప్రజలను మేమేమడుగుతున్నామంటే హైదరాబాద్ ప్రజలని మేము 5 ఏళ్లలో మీరు దీవించినాక ఆశీర్వదించినాక ఈ పనులు చేసినాం, మరి మళ్ళా అవకాశం ఇస్తే ఇంకింత బాగా చేస్తాం, మోరీలు బాగా చేస్తాం. మొన్న నీళ్ళు వచ్చినాయి హైదరాబాద్లో ఇళ్లకు, ఆ పరిస్థితి రాకుండా చేస్తాం, నాలాలు ఆధునీకరిస్తాం, చెరువులు బాగు చేస్తామని మేము చెప్తున్నాం. మరి మా మీద పోటీ చేసేవాళ్ళు కూడా చెప్పాలి కదా, ఏం చేసినాం ఏం చేస్తామని చెప్పాలి. స్థానిక ఎన్నిక అన్నప్పుడు ప్రజలకు ఏం లాభం జరుగుతుంది అది చెప్పాలి. అది చెప్పారట. ఏం చెప్తున్నారు వాళ్ళు, ఒక ఆయన వచ్చిండు ఇక నిన్న మార్కెట్లకు బీజేపీలకు వెళ్ళి ఇక ఆయన నోటికైతే మొక్కాలి. ఆయన అంటాడు ఇది బిన్ లాడెన్కు బాబర్కు దేశద్రోహులకు దేశభక్తులకు మధ్యన జరుగుతున్న పంచాయతీ అది. ఇది హైదరాబాద్ ఎలక్షన్. నాకు తెలియకడుగుతా ఈ బిన్ లాడెన్ ఎవడు, ఈ బాబర్ ఎవడు, వాడేడికెళ్ళి వచ్చిండు హైదరాబాద్ ఎలక్షన్లకు, వానికి ఏం సంబంధం అసలు అంటే నోటికి ఎంత వస్తే గంతే ఎటు పడితే అటు మాట్లాడుడే. ఆయన అంటాడు మీరు రాంగ్ రూట్లో పోండి పిల్లగాళ్ళు, నేను చాలాన్లు కడతా, మీరు ముగ్గురెక్కి బండి నడుపుండ్రి, నేను చాలాను కడతా. గివిటి కోసం ఆ ఎలక్షన్ జరిగేది. ఆలోచన చేయండి దయచేసి. నేను అడిగినాను ఇప్పటికి 2-3 సార్లు అడిగినా, అయ్యా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, 6 ఏళ్ల నుంచి మీరు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం, మరి మేమేం చేసినామో మేము పుస్తకం రూపంలోనే బయటకు తీసినాం, ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్తున్నాం. మీరు కూడా చెప్పండి మీరేం చేసిండ్రు 6 ఏళ్లలో, మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది హైదరాబాద్కు, ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నావు అని అడిగితే సమాధానం రాదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి, ఆయన ఏమంటాడు తెలుసా, మీరు ఏం చేసినా అలా మాది కూడా ఇంతంతా ఇస్తా ఉంది కదా ఆయన మాట. నాకు నిజంగానే డౌట్ వచ్చింది, నిజంగానే ఆయన చెప్పేది వాస్తవమేనా, ఏమన్నా ఇచ్చిండా మనకు అని చెప్పి నేను కూడా లెక్కలు తీపిచ్చిన. తీపిస్తే ఏం వెళ్ళింది ఇరికేనా, హిసాబ్ కితాబ్ చేస్తే పోయిన 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం కలిసి 4 కోట్ల మందిని కలిసి కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది 2,72,000 రూపాయలు, 2,72,000 కోట్ల రూపాయలు. మనకు వాపస్ ఎంత వచ్చిందో తెలుసా మీకు, 1,40,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన వాపస్ వచ్చింది. మళ్ళీ మీదికెళ్ళి వాళ్ళు వచ్చి డైలాగులు కొడతారు. ఇడ అమిత్ షా వస్తాడు, హమ్నే ఆప్కో 1 लाख करोड़ దియా అంటాడు. ఏడదియా, నేను రూపాయి ఇస్తాను ఆటాన వాపస్ ఇచ్చి మళ్ళీ మీదికెళ్ళి 1 लाख करोड़ దియా. ఇది ఎక్కడ మాట, ఇది ఎక్కడ నీతి? నేను అడుగుతున్నా अमित शाह साहब, अगर लेने देने की बात आती है तो हमने आपको दिया, हमने तेलंगाना का जनता ने 1,30,000 करोड़ रुपया आपको हमने दिया, आपने हमें कुछ नहीं दिया. ఇంకేమన్నా ఉంటే వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పిపో, వస్తున్నావు ఎల్లుండి వచ్చి థ్యాంక్స్ చెప్పు తెలంగాణకు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో 5-6 రాష్ట్రాల్లో మనమున్నాం. మనం ఇచ్చిన ఆటాన ఏదైతే ఉందో ఆ 1,30,000 కోట్లు ఆడిపోతున్నాయా ఈరోజు? ఆడిపోతున్నాయంటే బీహార్లో రోడ్లు వేస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో కరెంట్ ఇస్తున్నారు, ఇంకొకడ నీళ్ళు ఇస్తున్నారు ఆ గల్ల మన చెమట ఉన్నది మన రక్తం ఉన్నది వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు ఒకళ్ళు చెవుల పువ్వు పెడతారు ఇంకొకళ్ళు మండి చేయి చూపెడతారు అంతే తప్ప ఇచ్చింది ఏమీ లేదు గుండుసున్న తెలంగాణ ప్రజలకే ఈ దేశం బాకీ ఉన్నది తప్ప మనకు వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు ఇంకా వచ్చిన టూరిస్టులందరూ ఢిల్లీకి వెళ్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జావడేకర్ స్మృతి ఇరానీ అమిత్ షా జేపీ నడ్డా యోగి ఆదిత్య దేవేంద్ర ఫడ్నవీస్ ఇంకో 10-12 పేర్లు ఉన్నాయి నాకు తెలుగు కూడా తెలియాలి ఎవరు వాళ్ళందరూ వస్తారు ఆలోచించరా ట్రంప్ కూడా దిగుతున్నాడు రేపేళ్ళుండు ట్రంప్ కూడా వస్తున్నాడు ఖాళీగా ఉన్నాడట एकदम ఆయన కూడా పట్టుకొస్తారట వాళ్ళ దోస్తట అంటే నేను ఏమంటున్నా అంటే ఆలోచన చేయండి ఏది వచ్చి ఏం చేయాలి వీరంతా ఏం చెప్తారు మీరు వచ్చి వరదలు వచ్చినప్పుడు రారు హైదరాబాద్ నీళ్ళలో ఉన్నప్పుడు ఎవరు రాడు మేము తిరిగిన మోకాళ్ళలో నీళ్ళల గల్లి గల్లి తిరిగినాం తిరిగి ధైర్యం చెప్పినాం ప్రజలకు తిరుగుడే కాదు ఉత్త తిరుగుడు ఉత్తగా ఉగదంపుడు ఉపన్యాసాలు కాదు 6,64,000 కుటుంబాలకు 6,64,000 కుటుంబాలకు 10-10,000 రూపాయల చొప్పునిచ్చి పేదవాడిని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఉత్తగా నరకుడు మస్తుగా నరకచ్చు నోరే కదా ఏం బాధ ఎడబడతాడు మాట్లాడచ్చు 6,64,000 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చి పేదవాడిని ఆదుకున్నారు ఇంకా రానోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గుడి చెజిమేదారి మాది ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే హైదరాబాద్లో అర్హులు ఉంటే వాళ్ళకు కూడా ఇంకో 100 కోట్లో 200 కోట్లో పెట్టి ఆదుకునేది కూడా మనమే వీళ్ళు వస్తారు టూరిస్టులు ఢిల్లీకి వెళ్ళి మీరు అడగండి దయచేసి ఏమి ఇయ్యలే ఇప్పటికి ఒక్క రూపాయి ఇయ్యలే మీదికెళ్ళేమో మళ్ళా చేసిన వాళ్ళనేమో తిడతారు వచ్చి ఆలోచన చేయండి ఇంకా ఆయన విచిత్రంగా అంటాడు 25,000 రూపాయలు ఇస్తారట గెలిపిస్తే జిహెచ్ఎంసీలు గెలిపిస్తే 25,000 ఇస్తారట ఇక వీళ్ళు 25,000 అనగానే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక అర్రాస్ వాడినట్టే ఉంది అది మేము 50,000 ఇస్తామంటున్న వాళ్ళు ఒకళ్ళేమో 25,000 ఇంకోళ్ళు 50,000 ఆడికి వెళ్ళిస్తారు మీరు అది చెప్పారు ఎట్లుంటుందంటే కథ 2014లో మోడీ సాబ్ పెద్ద మనిషి ఏమన్నాడు అన్నాడు ఆప్ లోగ్ పూరే హిందుస్థానీ ఆప్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతా అన్నాడు ఇక్కడ ఎవరికైనా వచ్చినాయి 15 లక్ష ఇవ్వలక్కల కన్నా జర రానోళ్ళు ఒకసారి చేయలేవట దండం పెడతా ఇక్కడ మా సీనన్న కుక్కనికి వచ్చినట్టుంది ఏమన్నా పర్సనల్గా పంపినేమో మోడీ సాబ్ నాకెరకలేదు నేనేమంటున్నా అంటే గింత మోసమా 15 లక్ష అన్నాడు తర్వాత అమిత్ షాని అడిగినారు ఏం సార్ మరి 15 లక్ష అంటే ఏం సంగతి అని ఏ ఓతో జుమ్లాథా జుమ్లానట ఇది కూడా మళ్ళీ గదే జుమ్లా 25,000 రూపాయలు ఇస్తానది కూడా గదే బోగస్ ముచ్చట మొన్న మోడీ సాబ్ అనౌన్స్ చేసిండు కరోనా అయిపోయినాక అయిపోలే ఏడైపోయింది కరోనా కానీ కరోనా సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసిండు పేపర్లలో చూసిరా మీరంతా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అట 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో దాని ఇంకా అందరికి సున్నం పెట్టింది తప్ప ఒక్కరికి పైసా రాలే 20 లక్షల కోట్లట ఎవరికన్నా వచ్చిందా మీ గౌడన్నలకు ఎవరికన్నా వచ్చిందా 20 లక్షల కోట్ల ఒక్క పైసా గుడ్డ పైసా మరి ఎడవైన పైసలు 20 లక్షల కోట్లు నరకమంటే ఇక మనది కాకపోతే ఎక్కడ దాకా పోతాడు రసుడు 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఎంత కథ ఎంతమందికి రావాలి భారతదేశంలో భారతదేశంలో ఉన్నదే 132 కోట్ల మరి నువ్వు 20 లక్షల కోట్లు ఇస్తే మనకు తలా ఇన్ని రావద్దా తలా ఒక 20,000 30,000 రావాలి కదా అది నాకు లెక్కలు చక్కగా రావు అది ఎంత వస్తుందో చెప్పురు బయలుదేరు చెప్తా సాయంత్రం మల్కాజ్గిరిలో అంటే నేను ఏమంటున్నా అంటే ఎటు పడతాడు మాట్లాడుడే ఏం చేసినామంటే చెప్పరు ఈ 6 ఏళ్లలో హైదరాబాద్లో చేసిన ఒక్క పని చూపెట్టాను అడిగినాను కిషన్ రెడ్డి ఒక్క పని చెప్పు పోయి నేను చూపెడతా పమ్మ మేమేం చేసినామంటే నేను చూపెడతా మంచిలు మంచిగా చేసినాం కరెంటు మంచిగా చేసినాం బస్సు దవాఖాన్లు పెట్టుకున్నాం అన్నపూర్ణ సెంటర్లు పెట్టినాం రోడ్లు కట్టుకున్నాం బ్రిడ్జిలు పెట్టుకున్నాం కొత్తగా పబ్లిక్ టాయిలెట్స్ కట్టినాం ఇవన్నీ చూపెడతా నువ్వు చేసింది ఒక్కటి చూపెట్టని అడిగినా చెప్పాడు వాళ్ళకు ఒక్కటే ఒక్కటి తెలుసు వాళ్ళకు హిందూ ముస్లిం బాబర్ బిన్ లాడెన్ వాడేవాడో వీడేవాడో అని తెలియదు బాబర్ బిన్ లాడెన్ ఎందుకు వస్తారు హైదరాబాద్ అంటే చెప్పారు కానీ పక్కాగా ఏదో పేరు చెప్పి మన పిల్లగానని మాత్రం రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి 4 ఓట్లు వేయించుకోవాలి దయచేసి ఆలోచన చేయండి సరే రెచ్చగొడతారు హైదరాబాద్లో చిచ్చు పెడతారు ఏమవుతుంది దాంతో తెల్లారు ఏమవుతుంది అది కూడా ఆలోచన చేయండి అనుకో ఒక్క నిమిషం ఏమవుతుంది తెల్లారితే వీడు వాడు కొట్టుకొని వస్తారు ఇంకోడు ఉన్నాడు పిచ్చోడు వాడేమంటాడు ఎన్టీ రామారావు సమాధిని గులగొడతా పివి నరసింహరావు సమాధిని గులగొడతా ఆయన కూడా మోపండి మనకు అటు వాడు ఇటు వీడు ఇదా మనకు కావాలి హైదరాబాద్లో సమాధులు గులగొడతాను ఒకడు రాంగ్ రూట్లో కొని చాలాలు కడతాను ఇంకొకడు ఇద్దరు పిచ్చోళ్ళు ఈ మత పిచ్చోళ్ళతో మనం పెట్టుకుందామా గిసంటోళ్ళు నడుపుతారు హైదరాబాద్ను ఒక్కడంటే ఒక్కరు అక్కడ ఒక మాట ఆలోచన చేయండి ఉద్యోగాల గురించి మాట్లాడారు మోడీ సాబ్ చెప్పిండు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఆరేం లైన్ 12 కోట్ల ఉద్యోగాలు రావాలి మరి 12 కోట్ల ఇక్కడ వినేవికిని అమ్ముతుండ్రు ఇప్పుడు మొత్తం అడిగినా నేను కిషన్ అను కొత్త ఉద్యోగాలు కాదు ఉన్న ఉద్యోగాలే వస్తున్నాయట కదా ఎయిర్ ఇండియాని అమ్ముతురట కదా అన్న ఏ అది లాభ అది బాగా నష్టాలలో ఉంది ఎయిర్ ఇండియా అమ్ముతున్నా అన్నాడు మరి ఎల్ఐసిని ఎందుకు అమ్ముతురు అది లాభాలలో ఉన్న కదా అన్న నీళ్ళు నమ్ముతారు చెప్పరు అందుకే మోడీ సాబ్ చాలా ప్రోగ్రామ్లు పెట్టిండు ఫిట్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా క్లీన్ ఇండియా ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ పెట్టిండు బేచో ఇండియా సేల్ ఇండియా అందుకే నేను ఒకటే అంటున్నా ఆయన బేచో ఇండియా అంటే సోచో ఇండియా ఆలోచించు ఇండియా భారతదేశం ఆలోచించాలి ఏం జరుగుతుంది ఆలోచించాలి ఆగం కావద్దు మాట్లాడితే హిందూ ముస్లిం లేకపోతే ఇండియా పాకిస్తాన్ ఏదో ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ముంగడ పెట్టి ఏం చేయలేదనే డొల్లతనాన్ని కప్పిపుచ్చుకుంటందుకు డ్రామా ఆడితే 20 లక్షల కోట్లను పోసుకొట్టి 15 లక్షల రూపాయలను డ్రామా చెప్పి అవతల పడితే ఆ మత ఉద్వేగాలకు ఆగమాగమైతే నష్టపోయేది మనం ఆలోచన చేయండి హైదరాబాద్లో 6 ఏళ్ళు ప్రశాంత వాతావరణం ఉంటే లాభం జరిగిందా నష్టం జరిగిందా దాంతో మంచి ఎక్కడోడక్కడ ప్రశాంతంగా ఉన్నాడు పేదవాడు 4 ముద్దలు నోట్లకు పోతున్నాయి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాంతో 4 ఓట్లు కావాలి 4 సీట్లు కావాలి లొల్లి పెట్టాలి చిచ్చు పెట్టాలి అట్లా అయితేనే 4 వర్కౌట్ అవుతాయని చెప్పి నోటికొచ్చిన మాటలు ఇది గులగొడతా అది చేస్తా ఇది చేస్తా కులగొట్టుడే తప్ప నిర్మాణ పనులు లేవు ఇది గులగొడతా అది ఎత్తేస్తా దాన్ని నాశనం చేస్తా ఇక్కడ బాంబులేస్తా గా మాటలు తప్ప ఇది కడతా 4 కొలువులు ఇస్తా ఈ కంపెనీ తెస్తా 4 కొలువులు ఇస్తా ఈ పని చేస్తా అని చెప్పుడు లేదు ఆలోచన చేయండి ఇలా హైదరాబాద్కు ఒక అమెజాన్ వచ్చినా ఒక యాపిల్ వచ్చినా ఒక ఫేస్బుక్ వచ్చినా ఒక గూగుల్ వచ్చినా ఉత్తగానే రావు అన్ని మంచిగుంటే అన్ని చూసుకొని మన పిల్లలకు కొలువులు ఇచ్చేందుకు వస్తారు వాళ్ళు రేపు హైదరాబాద్లో తెల్లారులేస్తే కర్ఫ్యూ ఉంటుంది తెల్లారులేస్తే వీళ్ళు తనఖా చేస్తారంటే వస్తారు ఎవడన్నా కొలువులు వస్తాయా పిల్లలకు మరి ఎసంటి హైదరాబాద్ కావాలి మనకు తెల్లారులేస్తే తన్నుకునే హైదరాబాద్ కావన్నా తెల్లారులేస్తే కొట్టుకునే హైదరాబాద్ కావన్నా లేదా మన మోరీలు మన రోడ్లు మన ఇండ్లు ఇవన్నీ బాగు చేసుకునే హైదరాబాద్ కావాలన్నా ఆలోచించండి దయచేసి ఇక్కడున్న సోదరులకు చాలామందికి మీకు చుట్టాలు ఉంటారు చాలామందికి మీకు దోస్తులు ఉంటారు హైదరాబాద్లో వాళ్ళకు ఫోన్ చేయండి చెప్పండి ఆగం కావద్దని విజ్ఞప్తి చేయండి మీకే ఓటుంటే మీరు ఆలోచన చేయండి లేకపోతే మీ చుట్టాలకు మీ దోస్తులకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికి చెప్పండి చెప్పి ఏ నాయకుడైతే ఈరోజు పేదవారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాడో ఏ నాయకుడైతే ఈరోజు మనందరి కోసం పనిచేస్తున్నాడో ఆ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక నాకు ఇప్పటికే గొంతు పోయింది మీకు తెలుస్తున్నట్టున్నది మొత్తం గొంతు పోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకా 6 చోట్ల మాట్లాడేది కాబట్టి దయచేసి ఈ కొద్ది తొందరగా వెళ్తున్నందుకు ఏమనుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.